YCP MPs Resignations high drama nelukondi. Speaker Sumitra Mahajan ee vishayampai etu telchakunda suspense konasagistunnaru. Tama rajinamalu aamodam pondinatlenani YCP MPs prakatinchina speaker karyalayam nunchi elanti adhikara prakatana veluvalledu. YCP MPs మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఏప్రిల్ 6న రాజీనామాలు చేశారు. ఆపై నెలన్నర తర్వాత మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ వీరితో సమావేశమయ్యారు. భావోద్వేగంతో రాజీనామాలు చేసినట్లుగా ఉంది. జూన్ 5-7 తేదీల మధ్య మళ్లీ రావాలి అని చెప్పి పంపారు. తాజాగా స్పీకర్ సుమిత్రా మహాజన్తో రాజీనామా చేసిన 5 ఎంపీలు సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు గత సమావేశంలోనే స్పష్టంగా చెప్పామని, వెంటనే ఆమోదించాలని స్పీకర్కు ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి ధృవీకరణ లేఖ ఇవ్వాలని స్పీకర్ కోరారు. తమ రాజీనామాలు ఆమోదం పొందాయని వైసీపీ వర్గాల నుంచి ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. స్పీకర్ ఎంపీలతో మాట్లాడిన తరువాత రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని అడిగారు. ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ ఇలా ఎందుకు అడిగారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ రాజీనామాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాలి అని స్పీకర్కు చెప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారు మరలా అడిగారు, ఏంటి మీ నిర్ణయం అని చెప్పి. మా నిర్ణయంలో ఏ తేడా లేదు మేడం, మా రాజీనామాలకి దయచేసి యాక్సెప్ట్ చేయమని అని అడగడం జరిగింది. ఆమె షీ సెడ్ ఓకే. కాకపోతే ఒక రీకన్ఫర్మ్ చేస్తూ ఒక లెటర్ ఇండివిజువల్గా ఎవరు పట్టుకు వాళ్ళు లెటర్స్ పంపించండి, నేను వెంబడే ఆ లెటర్స్ వచ్చిన వెంబడే చేసేస్తానని చెప్పడం జరిగింది. సో ఇది డీమ్ టు హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. మా లెటర్స్ ఆమెకు పోవడం, ఆమె యాక్సెప్ట్ చేయడం, ఆయన నిజంగా ఎన్నికలు వస్తే ఆయన పోటీ కూడా పెట్టే పరిస్థితి ఉండదు, ఇది తప్పించుకోవాలని కూడా చూస్తారు ఆయన. అది అన్ని విషయాలు తెలుసు మాకు. ప్రజలందరికీ విషయాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్తాము. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు తీసుకుంటారు. ఒకవేళ 5 ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా రావా అనే ప్రశ్న తలెత్తుతోంది. 7 సార్వత్రిక ఎన్నికలు ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు అని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు గరిష్టంగా 6 నెలలలోపు ఎన్నిక జరపాలి. అయితే ఎంపికయ్యే సభ్యుడి పదవీ కాలం 7 ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ రకంగా చూసినా సార్వత్రిక ఎన్నికలు 7 జరపక తప్పదు. అందుకే వైసీపీ ఎంపీలవి రాజీ డ్రామాలని, ఉప ఎన్నికలను తప్పించుకునేందుకే బీజేపీతో కుమ్మక్కై కాలయాపన చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఉప ఎన్నికలు రావడం తథ్యం, ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది అని ప్రకటిస్తున్నారు. మామూలుగా ఎవరైనా రాజీనామాలు చేస్తే ఓసారి వ్యక్తిగతంగా మాట్లాడి స్పీకర్ నిర్ణయం తీసేసుకుంటారు. ఎంపీలుగా గెలిచిన యడ్యూరప్ప, శ్రీరాములు చేసిన రాజీనామాలపై వ్యక్తిగతంగా కూడా మాట్లాడలేదు. నిమిషాల్లో నిర్ణయం జరిగిపోయింది. కానీ వైసీపీ ఎంపీల రాజీనామాలు మాత్రమే ఎపిసోడ్ల వారీగా సాగుతున్నాయి. దాదాపుగా 2 నెలలుగా చేసేశామనే చెబుతున్నారు, కానీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.